యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది కుబోటో ఫోర్ ఫైవ్ జీరో వన్ ఫార్టీ ఫైవ్ హెచ్పి టూ గీల్టర్ డాక్టర్ అయితే అమ్మకానుక తీసుకోవడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు దా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు టాపిక్లోకి వెళ్ళినట్టయితే కుబోటో ఫార్టీ ఫైవ్ హెచ్పి టూ వీల్డర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్ ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్రాక్టర్ ఇది ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్ ఉన్నాయి ట్రాక్టర్ తీసుకుని రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ట్రాక్టర్ యొక్క టైర్ లభ్యానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ లైఫ్ అవుతుంది టైర్ లైఫ్ వచ్చేసరికి అరవై శాతం కావాలి టైర్లు కొన్ని నీటి కండిషన్లో గుడ్ కండిషన్లు ఉన్నాయి రీసెంట్గానే ట్రాక్టర్ కు రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్ ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్పడం జరిగింది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ గానే స్క్రాచ్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఉంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది ఓన్లీ సొంత పనులకు సొంత పొలములు మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ట్రాక్టర్ అమ్మకానికి అమ్మకానుకోవడం జరిగింది తెలంగాణలోని వరంగల్ డిస్టిక్లో ట్రాక్టర్తో ఉంది ఈ ట్రాక్టర్కి ఓనర్ రేట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి నెంబర్ పోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఫోన్ నెంబర్ లేకపోతే బండి అంబడిపోయినట్లు అడ్డం ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి అన్నీ చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి